హలో హాయ్ ఫ్రెండ్స్, ముందు మేంద్ర గుడ్ మార్నింగ్. హలో, వెల్కమ్ టు వాణి కిచెన్ టేక్. చూడండి, ఈరోజు వచ్చేసి నేను కొంచెం స్మార్ట్గా చేశానండి. నేను ఎనపూస చేశాను. అంటే మనందరూ తెలిసే ఉంటుంది కానీ నెయ్యి ఈజీగా ఇంట్లో ఉండే పాలతోటి ఎలా తీసుకోవాలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఈరోజు రెసిపీ అండ్ బ్లాగ్ వచ్చేసి ఇదే, మీకు చాలా చాలా బాగా నచ్చుద్ది. ఓకేనా? ఇది వచ్చేసి నేను మార్నింగ్ చేసుకున్న వర్క్ అండి. మార్నింగ్ అంటే 8 గంటలకు లేండి, బట్టలన్నీ ఉతికేసిన తర్వాత కొంచెం రాత్రి అన్నం ఉందండి. అంటే ఇది వచ్చేసి నేను బ్రహ్మంగారి మఠం వెళ్ళొచ్చినాక తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎగ్ కర్రీ చేద్దామనేసి ఎగ్స్ వేసి ఉడకబెడుతున్నాను. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన టమాటా కర్రీ అన్నమాట ఇది. కొంచెం ఈ గుడ్లు బాగా మనకి తొక్కు బాగా రావాలన్నా బాగా ఉడకాలన్నా కొంచెం ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది వచ్చేసి నేను రాత్రి వండుకున్న అన్నం అండి. రాత్రి వండాను అన్నం. వండితే కొంచెం తిన్నారు, ఒకళ్ళిద్దరు తినలేదు. నలుగురమే ఉండేది, ఇద్దరు తిన్నారు, ఇద్దరు తినలేదు అనమాట. ఇంకా అన్నం ఇప్పుడు వచ్చేసి ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. ఈరోజు గురువారం కదా, పని కాదని చెప్పేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను పిల్లలిద్దరికి. మా వారు షాప్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను పూజ అంతా అయిన తర్వాత తింటానండి, అప్పటికే వంట కూడా అయిపోద్ది అనమాట అది. ఇంకా అలా వచ్చేసి ఇంక ఇది వచ్చేసి కొంచెం నాకేందో కొంచెం మందంగా ఉంటే కొంచెం వాటర్లో తేనె వేసుకుని తాగుతున్నాను. మా పిల్లలిద్దరికి ఇచ్చి నేను తాగుతున్నాను అనమాట. అది కొంచెం ఇది వచ్చేసి తేనె అండి. తేనె కూడా కలుపుకొని తాగాను. తేనె వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనేసి. ఈ తేనె వచ్చేసి ఒరిజినల్ తేనె ఫ్రెండ్స్. అంటే మాకు ఇక్కడంతా ఫారెస్టే కాబట్టి ఇక్కడ మా వారికి తెలిసిన వాళ్ళు ఎవరో తేనె కొట్టి తీసుకొస్తారు అడవులలోకి వెళ్ళి. అదనమాట మనకి మామూలుగా దొరుకుతుంది, దానికంటే ఇది ఒరిజినల్ తేనె అయితే ఇంకా మంచిది కదా. అంటే తెలిసిన వాళ్ళు నమ్మకస్తులు తెచ్చిస్తూ ఉంటారు. నేను వాళ్ళు బాటిల్లో తీసుకొచ్చారు. నేను గాజీసాలో పోసాను. తెచ్చి కూడా నెల అవుతుందిలేండి, 8 రోజుల నెయ్యి పాడవద్దు కదా. ఇది వచ్చేసి జామకాయలు చూడండి, పాడైపోయినాయి. మా వారు చూసే తిట్టేస్తారు నన్ను. అరటి పండ్లు అవి తెచ్చారు ఈరోజు. ఇంక వచ్చేసి దాచిపెట్టాను నేను కనపడకుండా. ఇప్పుడు ఎంత బాగలేదంత కట్ చేసి తినాలి. ఇంకా వచ్చేసి కొంచెం కూరగాయలు ఏమైనా తీసుకురామంటే బంగాళాదుంపలు, పచ్చిమిర్చి, టమాటాలు తీసుకొచ్చారు. పులిహోర చేద్దామనుకున్నా కొంచెమే ఉంది కదా అన్నం అనేసి ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నా. ఇది అనమాట ఈరోజు టమాటా కర్రీ చేయాలి. ఇది వచ్చేసి వాటర్ బబుల్ తీసుకున్నానండి. అంటే మాకు ఇల్లంబిడ వస్తే 10 రూపీస్ ఇల్లంబిడ వస్తే తీసుకుంటాను. ఇంట్లో మామూలు వాటర్ కొంచెం ఉప్పుగా ఉంటాయండి, అందుకని చెప్పేసి బబుల్ వాటర్ తాగుతాం మేమైతే. ఇవి వచ్చేసి పువ్వులు కొన్ని తెచ్చారు అండ్ బంతిపూలు. ఇవి వచ్చేసి ఏంటి జాజిపూలు. అంటే గురువారం కదా, ఈరోజు పూజ చేసుకుంటాననేసి పువ్వులు కూడా తీసుకొచ్చి ఇచ్చేసి మళ్ళీ అమ్మట వెళ్ళిపోతారనమాట. ఇదంతా తీసేసి క్లీన్ చేయాలి దేవుడి దగ్గర, సాయిబాబా దగ్గర. ఇదంతా తీసేసి క్లీన్ చేసేసి ఇంకా అవన్నీ వేసుకోవాలి. ఇది నేను చిన్న వేసుకున్న ముగ్గండి. ఇది 5 చుక్కలు, 3 వచ్చే వరకు 3 చుక్కలు 1 5 3 1 చిన్నగా చిన్న ముగ్గండి వేసుకున్నాను. చూడండి అప్పటికి ఆరిపోయింది, కొంచెం ఎండ వచ్చింది కదా. ఇది వచ్చేసి నేను పాలు కాగబెట్టుకుంటున్నాను. అంటే మీకు నెయ్యి ఏం చెప్పాను కదా, నెయ్యి కోసం వచ్చేసి నేను పాలు కాగబెట్టుకుంటున్నాను. చూడండి సిమ్లో పెట్టి మనం కాగబెట్టామంటే మనకి మీగడ అనేది ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఏ పాలైనా అంటే ప్యాకెట్ పాలకైతే రాదండి, ప్యాకెట్ పాలకి రాదు నెయ్యి అనేది, మీగడ అనేది. ఇలా మనం గేదె పాలు పోపించుకుంటాం కదా, గేదె పాలకు మాత్రం నెయ్యి వస్తుంది. ఇలా కాగబెట్టిన తర్వాత సిమ్లోనే ఉంచాలండి ఒక 1/2 గంట పాలని. అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే మనకి మీగడ అంత అనేది బాగా ఎక్కువ వచ్చుద్ది అనమాట. మామూలు పాలకైనా మీగడ బాగా ఎక్కువ వచ్చుద్ది. కొంచెం పలుచుకుంటాయి కదా, పలచటి పాలకైనా మీగడ ఎక్కువ వచ్చుద్ది అనమాట సిమ్లో పెట్టి కాగబెడితే 1/4 గంట. ఇంకా అది వచ్చేసి ఇంకా బబుల్ తీసుకున్నాను కదా చెప్తూ ఉన్నా మీకు. ఇక్కడ వచ్చేసి కాగి తోడేసిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది. తోడేసి 1/2 గంట ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఇలా మనకి చపాతీ ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా వస్తుందండి మీగడ అనేది. ఇది కొంచెం నాకు అప్పటికి మా పిల్లలు వాడేశారండి పెరుగు, నేను మధ్యాహ్నం అప్పటికే వాడేశారు, అందుకని కొంచెం సరిగా రాలేదు. అలాగే కాగి పెట్టి తోడేసి పేరుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. పేరుకున్న తర్వాతే పెట్టాలండి ఫ్రిడ్జ్లో. పెడితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 గంట 2 గంటలు ఆగిన తర్వాత తీసామంటే మనకి చపాతీ ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా వస్తుంది ఈ మీగడ అనేది. ఓకేనా? మనం ఇంట్లో తీసుకునే పాలతోటి మనం ఈజీగా తీసుకోవచ్చు నెయ్యి అనేది. అంటే మనం మళ్ళీ సపరేట్ కొన్న అవసరం లేదండి, ఇంట్లో పాలతోటి చేసుకోవచ్చు అనమాట. అది మనం ఎట్లా కాఫీకి టీకి పెరుగు పాలు తీసుకుంటుంటాం కదా, ఆ పాలతోటి మనం నెయ్యి అనేది చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా. ఓకేనా? చూడండి అంతా నేను మీగడ అంతా మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి నేను రోజు జమ చేసిన మీగడ చూపిస్తాను మీకు. అంటే నేను డైలీ తీస్తూ ఉంటాను కదా పాల మీంది, ఇలాగే పెరుగు మీద మీగడే బాగుంటుందండి. కొంచెం టేస్ట్ కూడా పెరుగు మీద మీగడైతే, పాల మీద అయితే కొంచెం 2 రోజులు ఉండగానే స్మెల్ వచ్చేస్తుందండి ఆ మీగడ.
అది కాకుండా తోడు పెట్టుకున్నాక తోడుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తేనే ఆ నెయ్యి అనేది మంచి కమ్మటి వాసన వస్తుంది. ఓకేనా? ఇది నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే వస్తుంది. చూసేసి నచ్చితే చిన్న లైక్, షేర్, కామెంట్. ఓకేనా? ఇది వచ్చేసి నేను రోజు జమ చేసుకున్న మీగడ అండి. అంటే ఇది ఒక 10 డేస్కి అండి, 10 డేస్ జమ చేసుకున్న మీగడ. ఇదంతా ఇది ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసాను కదా, అంటే మీగడ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అంటే బయట ఉంటే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇట్లా గట్టిగా ఉంటుంది. ఇదంతా మిక్సీ గిన్నెలో వేసుకున్నాం, అంటే కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత మిక్సీలో వేసుకుందామండి. మీకు అక్కడ కనపడుతుంది కదా ఆ బకెట్టు, అండ్ కొన్ని కొన్ని వస్తువులు తెచ్చారండి. అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది, చూడండి. బకెట్ తెచ్చారు మా వారు, గ్రీన్ బకెట్ బాగుందనేసి. అంటే నేను ఆ రోజు చెప్తా, ఆ చూపించారో చెప్తాలేండి. ఓకేనా? ఇది వచ్చేసి చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత, మిక్సీ పట్టుకున్న తర్వాత నేను కొంచెం కొంచెం ఒక గిన్నెలోది మాత్రమే వేసానండి నేను. అంటే రెండు గిన్నెలకు తీసి పెట్టా కదా మీగడ అనేది, ఒక గిన్నెలోది మాత్రమే వేసాను మీగడ అనేది. ఇంకొక గిన్నెలోది ఇప్పుడు నెక్స్ట్ వేసేద్దాం రెండు పార్ట్లుగా. అంటే ఎక్కువ లోడ్ ఎక్కువ కాకూడదు కదా మిక్సీకి, అందుకనేసి లోడ్ ఎక్కువ కాకూడదు కదా, రెండు భాగాలుగా చేసి రెండు సార్లు వేసుకుంటున్నాను, లోడ్ ఎక్కువ కాకుండా ఉంటుంది అనేసి. ఇది మూత పెట్టేసి ఒక నిమిషమేనండి, ఒక్కసారి ఇలా తిప్పామంటే ఒక 2-3 సెకండ్లకి మెదిగిపోద్ది. మనం మామూలుగా అయితే చిలికామనుకోండి, చిలికి చిలికి ఎంతసేపు చిలికినా మీగడ అనేది, నెయ్యి అనేది, ఎనపూస అనేది రాదు, చిలుకుతూ ఉంటాం కానీ రాదు. అలా ఒక తిప్పు తిప్పామనుకోండి మిక్సీలో పెట్టి, ఇంత మీగడ వచ్చింది అన్నమాట. ఓకేనా? అలా ఒక్క తిప్పు తిప్పేసామనుకోండి ఇంత మీగడ వచ్చింది. ఇదంతా నేను జమ చేసిన మీగడ కాబట్టి మొత్తం వేసుకుంటున్నాను. ఇది మెల్లిగా నాకు 1/2 కేజీ దగ్గర వచ్చిందండి. అంటే నేను 10 డేస్ది 1/2 కేజీ, మాకు ఇది ఇంట్లోకి సరిపోద్దండి. కాకపోతే మా వారు తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తూ ఉంటాడు తీసుకెళ్ళి మాకు ఇంట్లోకి. ఇంకా వాళ్ళకి అంటే క్లోజ్ ఫ్రెండ్స్కి ఇస్తాడులేండి, కొంచెం ముఖ్యమైన వాళ్ళకి అదనమాట. మేము తినంగా వాళ్ళకి ఇవ్వంగా అప్పుడప్పుడు నేను మా అమ్మలకి ఇస్తూ ఉంటాను ఒకసారి. ఇంకా అదనమాట. ఇది వచ్చేసి చూడండి ఎంత మీగడ వచ్చిందో, ఎంత వెనపూస వచ్చిందో. ఇంక ఈ నాకైతే ఇది చూస్తుంటే ఇంక మా అమ్మ, నేను చిన్నపిల్లప్పుడు మాకు గేదె ఉండేదండి, బర్రె ఉండేది. ఇలాగే రోజు అంటే రోజు ఏ రోజు ఆ రోజే చేస్తూ ఉంటుంది అనమాట. నాకు అది గుర్తుకొచ్చింది అనమాట, ఇలా చేస్తూ ఉంటే నేను బాగా అనిపించింది అనమాట. అది ఇప్పటికి కూడా ఎప్పుడు మా ఊరు మా ఇంట్లో మాకు గేదెలు ఉంటాయండి, పాలిస్తూ ఉంటాయి. అదే వాటి బాగా వర్క్ పని గేదెలు ఉంటాయి మాటకి. ఇంట్లో మాత్రం మా వదిన అమ్మ నాన్న అన్నలు అందరు ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోద్ది. పిల్లలు మా అన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చూడండి ఎంత ఎనపూసి వచ్చిందో. ఇదంతా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత, ఇదంతా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇంత ఎనపూసి వచ్చింది నాకు. చూడండి ఇంక ఇదంతా చుట్టుదంతా మనం ఇక దాంట్లో వేసుకొని పెద్ద ముద్దండి, నా చేతికి కూడా అప్పకట్లేదు, జారిపోతూ ఉంది. చూడండి మెల్లిగా. ఇదే మనం కొనాలంటే 400 అయింది బయట అయితే, అయినా ఒరిజినల్ అనుకోలేము, నమ్మలేం. అందుకని ఇలాగే మనం ఇంట్లో చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఎంతో. చూడండి ఇదే అంటే ఇదివరకు మా వారు తెచ్చేవారు వెనపూస, అంటే వెనపూస సపరేట్గా అమ్ముతారు ఇక్కడ మా ఊర్లో, సపరేట్గా అమ్మితే తీసుకొచ్చేవారు. అది కరగ పెట్టుకుంటాం కానీ అది ఆవుదా గేదెదా అసలు అర్థం కాదు. అదే మనం ఇంట్లో చేసుకుని కర పెట్టుకుంటే ఏది లేకుండా అనుమానమైన లేకుండా తినేసేయచ్చు అనమాట. ఇదే 400 పెట్టుకోనాలి మామూలుగా అయితే బయట మనం, అదే అనమాట. అదే ఇంట్లో మనం వచ్చే పాలతోటి జమ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఇంత ఎనపూస వస్తుంది. కొంచెం తక్కువ కొన్ని పాలు తీసుకునే వాళ్ళైనా సరే కొంచెమైనా సరే వచ్చినా జమ చేసుకొని చేసుకోండి, మీరు ఇంట్లోనే వేసుకొని తినచ్చు కొనే పని లేకుండా. ఓకేనా? ఇది వచ్చేసి స్టవ్ మీదే, స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇట్లా కరగాలండి. కరిగిన తర్వాత అట్లా మనకు నురుగులాగా వచ్చింది, ఆ నురుగు అంతా పోయిన తర్వాత ఇలా ఎర్రగా వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అనేది. నేను ఏమీ లేదండి, ఎందుకంటే కొంచెం ఉప్పు మాత్రం వేసాను చెట్టు, ఆ క్లిప్ అనేది మీకు మిస్ అయింది. ఉప్పు వేస్తే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట. అది ఉప్పు ఒక్కటే వేసిగానే మనం ఆఫ్ చేసామనుకోండి మనకి ఎక్కువ రోజులు, కనీసం అంటే నెల వాడే కొంది కాబట్టి 20 రోజులు 15 రోజులు 15 రోజులు ఉంటుంది కాబట్టి మనం దాన్ని బట్టి ఉప్పు గల్లు ఒక్కటేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇంకా నేను ఏదే లేదండి, జీలకర్ర అండ్ కరివేపాకు, మా అమ్మ అయితే తమలపాకు వేస్తుందండి చాలా బాగుంటుంది అది. నేను అవన్నీ ఏమీ లేదు, ఒట్టి కొంచెం ఉప్పు కల్లు మాత్రం వేసాను, మీరు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. ఓకేనా? కొంతమంది ఇవి కూడా వేస్తారండి, యాలక్కాయలు కూడా. అది ఎలా ఉంటుందంటే ఆ నెయ్యి యాలక్కాయ వేసి తింటుంటే పాయసంలాగా ఉంటుంది కానీ నెయ్యిలాగా ఉంటుంది అనమాట, అలా ఉంటుంది. ఒకసారి ఎప్పుడో కొనుక్కొచ్చారు నెయ్యి, ఆమె యాలక్కాయ వేసి కరగబెట్టింది,
అది పాయసం లాగుందిగా నెయ్యి లాగలేదు అలా అనిపించింది అనమాట నాకు. అది మీకు చెప్తూ ఉన్నా. ఓకేనా చూడండి, మెల్లిగా 1/2 kg నెయ్యి అయింది. ఎంతటి కమ్మటి వాసన వస్తుందంటే ఫ్రెండ్స్, రూమ్ అంతా గుమ్మాలిచ్చి కొడుతుంది, అంత కమ్మటి వాసన వస్తుంది ఈ నెయ్యి కరగబెట్టడం వల్ల. ఓకేనా, మరి నా బ్లాగ్ మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా అండి, ముందు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరి మరో బ్లాగ్లో మీ ముందుంటా, మీ వాణి. నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంతసేపు నా ఛానల్ చూసినందుకు